జెండా లూపినోళ్లకు కండువ లూపినోళ్లకు ప్లకార్డ్ ఎత్తినోళ్లకు నినాదం ఇచ్చినందుకు ఆడ మా సిస్టర్ చాలా మంది నలుగురు ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మీ ఉత్సాహం మీ ప్రేమ కనబరుస్తున్నాం, కానీ మిమ్మల్ని మాత్రం దూరం కూర్చోబెట్టిండ్రు. దగ్గర ఉన్నోళ్ళు మాత్రం ఉలుపుతలేరు పలుకుతలేరక్క. మీ ప్రేమకు సలాం. కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి దండాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే 24 గంటల కరెంటు అనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటును రైతులకు అందిస్తున్న మన నాయకుడు కేసీఆర్ ఒక్క రైతు బావి కాడ కూడా ఒక్క మోటార్కు కూడా మీటర్ వెట్టను గాక పెట్టనని శపథం పూని కేంద్ర సర్కారుతో సవాలు చేసి యుద్ధం చేస్తున్న భారతదేశంలోని ఏకైక మొనగాడు, తెలంగాణ మొనగాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి నాయకుడు మనకు ఉండటం, ఆయన నీడలో మనందరం కూడా ఉండటం మన అందరి అదృష్టం. కాబట్టి అందరం కూడా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపిస్తున్న కేసీఆర్ సర్కారును మూడోసారి కూడా మళ్ళొక్కసారి ఆశీర్వదించడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజలకు మనం ఏం అచ్చంగో ముచ్చుకో చెప్పాల్సిన అవసరం లేదు. అబ్రకం దబ్రకం అని మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. నిమ్మకాయలు కట్టాల్సిన అవసరం లేదు. మంత్రపూజలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన పేర్లు, మనం చేసిన పనులు చెబితే చాలు. మన నాయకుడు చేసిన మంచి పనిని చెప్తే చాలు. తెలంగాణ మళ్ళొక్కసారి ఉలిక్కి పడి కేసీఆర్ గారిని కాపాడటానికి సంసిద్ధమవుతుంది. కాబట్టి ఆగయా షేర్ వచ్చేస్తున్నాడు. ఆ నాయకుడు, ఆయన అడుగుల శబ్దం ఈ నేల తల్లికి మొదటగా అర్థమవుతుంది. ఆయన అడుగుల వేగం ఈ గాలికి తెలుస్తుంది. ఆయన నడక ఈ తెలంగాణ పుడమికి మొట్టమొదటిగా తెలుస్తుంది. సుపరిపాలకుడు, సువర్ణ తెలంగాణ నిర్మాత, బంగారు తెలంగాణ సాధకుడు, రాష్ట్ర విధాత కేసీఆర్ గారు వచ్చే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి గుండె లబ్ డబ్ అని కాకుండా కేసీఆర్ 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 అని మళ్ళొక్కసారి చెప్పి అభిమానాన్ని చాటుదాం. కేసీఆర్ అని అంటేనే అడుగుపెట్టిండు పటాన్ చెరువు గడ్డ మీద, అడుగుపెట్టిండు గడ్డ మీద. మన గూడెం అయిపోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, తన్నీరు హరీష్రావు గారు మంత్రి గారిని, వారి ఇరువురిని కూడా స్వాగతిస్తున్నాడు. వారితో పాటుగా చాలామంది పెద్దలు ఉన్నారు, నేతలు ఉన్నారు. మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా ఉన్నారు. వివిధ శాఖల అధికారులు కూడా ఉన్నారు. వారితో పాటు చాలామంది మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ నాయకులు కూడా విచ్చేసి ఉన్నారు. వారు 2 నిమిషాలలో సభా ప్రాంగణానికి విచ్చేస్తారు. కనుక వచ్చేటప్పుడు పటాన్ చెరువు